ఈ డాక్టర్ గారి పేరు బావికాటి జయరాం నాయుడు. పక్కా తెలుగు మనిషి. పేరుతోనే ఈ విషయం తెలిసిపోతుందిగా. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకని అనుకోవచ్చు. విషయం స్పెషల్ కాబట్టే స్పెషల్గా చెబుతున్నాం. జయరాం నాయుడు అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. అగ్రరాజ్యంలో ఓ వీధికి తెలుగు వ్యక్తి పేరును పెట్టడం ఇదే తొలిసారి. ఈ గౌరవం పొందిన డాక్టర్ గారిపై తెలుగు ఎన్ఆర్ఐలు ప్రశంసలు కురిపిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెసా సిటీలో ఓ వీధికి జయరాం నాయుడు పేరు పెట్టారు. శాన్ ఆంటోనియో స్ట్రీట్లోని కొంత భాగాన్ని ఇక నుంచి డాక్టర్ జే నాయుడు స్ట్రీట్ అని పిలుస్తారు. సిటీ కౌన్సిల్ సభ్యురాలు డెనిస్ ఫ్యానర్ చొరవతో కౌన్సిల్లో ఓటింగ్ జరిపి నిర్ణయం తీసుకున్నారు. 80 ఏళ్ల జయరాం అమెరికన్ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వీధికి ఆయన పేరు పెట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లికి చెందిన జయరాం పేరొందిన కార్డియాలజిస్ట్. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన జయరాం 1968లో పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. న్యూయార్క్లోని ఎసీ లోగాన్ మెమోరియల్ హాస్పిటల్లో రెసిడెన్సీ చేశారు. 50 ఏళ్లుగా టెక్సాస్ రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గుండె జబ్బు పేషెంట్ల కోసం 300 పడకల హాస్పిటల్ నిర్మించి ఎంతో మంది వైద్యులను నియమించుకున్నారు. నాణ్యమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుకే అందిస్తున్నారు. ఒడిశాలో టెక్సాస్లో ఆయన గురించి తెలియని వారే లేరు. జయరాం వైద్య సేవలకు గుర్తింపుగా హెరిటేజ్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వంటి ఎన్నో అవార్డులు వచ్చాయి. టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యత్వం దక్కింది. ఆయన భార్య సుజని కూడా ఒడిశాలో పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జయరాం తన మూలాలను మర్చిపోకుండా జన్మనిచ్చిన పెద్ద కొట్టాలపల్లిలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన తల్లిదండ్రులైన బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ పేర్లతో మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి గ్రామ ప్రజలను, విద్యార్థులను ఆదుకుంటున్నారు. 1997లో గ్రామంలో హాస్పిటల్ కట్టించారు. ప్రభుత్వ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. చదువుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. అటు అమెరికాలోనూ, ఇటు అనంతపురంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయరాం పేరును ఓ వీధికి పెట్టడంపై ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.